ॐ ऐं ह्रीं श्रीं उद्दामवैभवायै नमः। ललिता सहस्रनामములలో 849వ నామము ఉద్దామ వైభవ। ఈ నామము ఆరు అక్షరములు కలిగిన నామము। ఉద్దామ వైభవ అను నామమునకు అర్థము అత్యంత ప్రతిభావంతమైన వైభవము కలది। జగన్మాత ललिता మహాత్రిపుర సుందరి యొక్క వైభవము ఇంత అని వర్ణించుటకు వీలులేనిది। ఆ వైభవమునకు హద్దులు కాని ఎల్లలు కాని ఉండనే ఉండవు। అందువలన ఎటువంటి కొలతలకు అందనటువంటి వైభవము కలది పరమేశ్వరి లలితాంబిక అని కూడా వివరించుకొనవచ్చు। ఉద్దామ వైభవ అను నామము అత్యంత లోతుగా అర్థము చేసుకొనవలసిన నామము। దామము అనగా త్రాడు అని కూడా అర్థము కలదు। త్రాడుచే కొంత భాగమును కొలత వేయవచ్చును కాని పరమేశ్వరి యొక్క అనంత వైభవమును కాదు। ఆ వైభవమును కొలుచుటకు ఎటువంటి త్రాడు ఉపయోగపడదు। లలితా పుంరూప కృష్ణ విగ్రహ అనగా లలితాదేవి యొక్క పురుష రూపమే శ్రీకృష్ణ పరమాత్మ। అటువంటి శ్రీకృష్ణ భగవానుని దామముతో అనగా త్రాడుతో బంధించాలని భావించి తల్లి అయిన యశోదాదేవి భంగపడిన విషయము మనకు తెలుసు। అయితే తన తల్లి అయిన యశోదాదేవిపై కరుణ కలిగి శ్రీకృష్ణ పరమాత్మ స్వయముగా త్రాడుతో బంధింపబడినాడు। ఇటువంటి ఉదాహరణ మనకు శ్రీమద్ రామాయణములో సుందరకాండలో కనిపిస్తుంది। పరమ భక్తుడైన ఆంజనేయునిపై బ్రహ్మాస్త్ర బంధము పనిచేయదు అన్న వరము ఆయనకు ఉన్నది। అటువంటి ఆంజనేయునిపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు రావణపుత్రుడైన మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తు। ఆ బంధనమునకు న్యాయముగా ఆంజనేయుడు బంధితుడు కానవసరము లేకపోయినా బ్రహ్మాస్త్రమునకు గౌరవమిచ్చి తాను స్వయముగా బందీ అయ్యాడు హనుమ। అయితే ఆ బంధము ఆయనను రావణ సభలో ప్రవేశించగానే నిర్వీర్యమై వదిలివేసినది। ఇది ఉద్దామ వైభవము అంటే చతుర్దశ భువనములను సృష్టించిన మాత అనంతకోటి బ్రహ్మాండములకు నాయిక ఆది మధ్యాంతములు లేని అనంతమైన రూపము కలది। పరిపూర్ణ జ్ఞానస్వరూపిణి భక్తులను కరుణించే కల్ప వృక్షము అయిన పరమేశ్వరి యొక్క వైభవమును కీర్తించడానికి ఏ దామము అనే త్రాడు ఉపయోగపడుతుంది? అటువంటి త్రాడు లేనే లేదు। కాబట్టే పరమేశ్వరి లలితాంబికను వసిన్యాది వాగ్దేవతలు ఉద్దామ వైభవ అనే నామముతో కీర్తించారు। ఉద్దామము అనగా అడ్డగింపజాలని కీర్తి వైభవము కలిగినది। వైభవము అనగా ప్రభుత్వము అధికారము ఆధిక్యత అని అర్థములు ఉన్నాయి। అట్టి సర్వాధిక్యత కలిగిన లలితా పరమేశ్వరి ఉద్దామ వైభవ। ఆ తల్లి యొక్క ఆధిక్యమును ప్రశ్నించగలిగిన వారు లేనే లేరు। పరమేశ్వరి యొక్క వైభవమును తిలకించాలన్నా తెలుసుకోవాలన్నా మనము మణిద్వీప వర్ణనను అత్యంత శ్రద్ధతో పూర్తిగా తెలుసుకోవలసి ఉంటుంది। ఆ తల్లి యొక్క విభుత్వములు వేదములు ఉపనిషత్తులు చివరకు 1004 కలిగిన ఆదిశేషుడే వర్ణించలేకపోయాడంటే మానవ మాత్రులము మనమెంత? జీవులందరిలోనూ కూడా ఒక విశిష్టమైన దామము అనగా త్రాడు ఉన్నది। అది 3 పేటలతో పేనబడి ఊర్ధ్వముఖముగా పయనిస్తూ వర్ణించలేని వైభవము కలిగిన జగన్మాతను మనకు దర్శింపచేస్తుంది।
ఏమిటా దామము? అదే జగన్మాత యొక్క మహాశక్తి అయిన కుండలిని. ఇడ పింగళ సుషుమ్నా నాడులతో పేనబడి ఉంటుంది. ఈ మూడు పేటల త్రాడు బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులతో ముడిపడి ఉంటుంది. ఆ మూడు గ్రంథులను భేదించి ముందుకు సాగినప్పుడే ఉద్దామ వైభవ అని కీర్తించబడిన జగన్మాత దర్శనమిస్తుంది. హద్దులు కాని ఎల్లలు కాని లేని లేని ఎటువంటి కొలతలకు అందనటువంటి అత్యంత గొప్పదైన వైభవము కలిగి ప్రకాశించు మాత లలిత ఉద్దామ వైభవా. చతుర్దశ భువనములను సృష్టించిన మాత అనంత కోటి బ్రహ్మాండములకు నాయిక ఆది మధ్యంతములు లేని అనంత రూపిణి పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి ఉద్దామ వైభవా. కొలువగలిగారా హనుమంతుని వైభవమును కొలిచిందాయ సోద శ్రీకృష్ణుని వైభవమును. మణిద్వీపములో కొలువైన ఆ తల్లి వైభవమును కొలుచుట మాత్రము ఎవరి తరము అవుతుంది. తన యొక్క వైభవము ఇంత అని వర్ణించుటకు వీలు లేనిది. ఆ వైభవమునకు హద్దులు కాని ఎల్లలు కాని లేని లేనిది. ఎటువంటి కొలతలకు అందనటువంటి వైభవము కలది. జీవుల యొక్క శరీరములో మూడు పేటలతో ప్రయించిన దామము అనగా త్రాడువలే కొలువై ఉన్నది అయిన జగన్మాత లలితామహా త్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో ఉద్దామ వైభవ అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.